హైదరాబాద్ లో మూసీ నదిని బీఆర్ఎస్ నేతలు చేరబట్టారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అందుకే మూసీ బాధితులను అనవసరంగా రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కేటీఆర్ ఇంట్లో చెత్త చెదారం పేరుకుపోతే చూస్తూ వాళ్ళు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. అందుకే కబ్జాకు గురైన మూసీని క్లియర్ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మహేష్ గౌడ్. నీ బంధువులున్నా, నా దోస్తులున్నా, స్నేహితులున్నా, ఎవరిని కూడా ఉపేక్షించకుండా హైదరాబాద్ పూర్వ వైభవం తీసుకురావాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం. హైదరాబాద్ విషయంలో తమ భేదం లేకుండా నా చుట్టమున్నా, నీ చుట్టమున్నా, నీ బంధువులున్నా, నా దోస్తులున్నా, స్నేహితులున్నా, ఎవరిని కూడా ఉపేక్షించకుండా హైదరాబాద్ పూర్వ వైభవం తీసుకురావాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క. భారీ వరదలతో వైనాడ్లో జరిగిన బీభత్సవం హైదరాబాద్లో రావొద్దనే మూసీలో కూల్చివేతలు చేపడుతున్నామన్నారు. మూసీ పరివాహిక ప్రాంతంలో ఒక్క పేదవాడి గుడిసెను కూడా తొలగించలేదన్న మహేష్ గౌడ్ బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు. సోషల్ మీడియాను ఉపయోగించి సోషల్ సెన్స్ లేకుండా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం, ఎక్కడో వేరే రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాలను జోడించి, ఆ వీడియోలను జోడించి విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తా ఉంది టీఆర్ఎస్ పార్టీ. మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, మంత్రులకు వ్యతిరేకంగా, మాకు వ్యతిరేకంగా పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా హైదరాబాద్ రాక్స్ అండ్ లేక్ సిటీ అన్న మహేష్ మూసీని ప్రక్షాళన చేయాలా వద్దా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను ఒక యజ్ఞంలాగా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన భూ బకాసురులే హైడ్రా టార్గెట్ చేసిందన్నారు. మూసీ ప్రాంతంలో నష్టపోయిన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. హైడ్రా వల్ల నష్టపోతుంది, హైడ్రా టార్గెట్ కూడా డబ్బు ఉండి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేయాలనే చెడ్డ తలంపుతో కబ్జా చేసినటువంటి భూ బకాసురులు ఆనాడు అధికారులు కొంతమంది మీదే టార్గెట్. మూసీలు ఇప్పటి వరకు కూడా ఏ బీదవాన్ని గుడిసె తీసేయలేదు. మూసీ నదిలో ఉన్నటువంటి చెత్త చెదారం తొలగిస్తుంది తప్ప ఎక్కడ బీదవానికి నష్టం జరగలేదు. భవిష్యత్తులో ఏదైనా ఇటువంటి జరిగితే కూడా వారు పరిపూర్ణంగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి రెండు కాదండి, 18,000 డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే అర్థం చేస్తుంది.